నిజాసనని ఎవరు చెప్పారు? అయ్యా అర్ధవాహిష్ చెప్పి అగ్నిలో పెట్టి చచ్చాడు. చచ్చాడు లేకపోతే అని నాశనం చేసేవాడిని. చచ్చిపోయాడు కదా, ఈ సచ్చినాన్ని చేసేవాడి. అయితే వస్తా, నేను వచ్చానని తెలిస్తే ఆ దేవేంద్రుడు మా అన్నగారు కూడా మనిషిని పంపుతారు. ఏ మాత్రమైనా బతికి ఇచ్చావు, నిన్ను భస్మం చేసే వస్తా. అయ్యా ఇంత ఇది చేసి నేను వెళ్తాను అన్నాడు. వెళ్ళాను ఆరంభించాడట యజ్ఞాన్ని. గృహస్థుడు అన్నాడు, ఏమయ్యా మన ఆలోచన ఏం సాగలా, పరిణామం కాని మా తమ్ముడు వచ్చాడు వర్చేయగలు లెక్కలే. అట్లయితే అగ్నిహోత్రుడు పంపు పంపుగా అని అగ్నిహోత్రుడిని పిలిచి పోయి చెప్పు సమర్థుడు వస్తూ గృహస్థుడు వస్తూ ఉన్నాడు, ఈ సమర్థుడిని ఎలా చెప్పవలసింది అని చెప్పు. ఆయన మానుకున్నాడు దేవేంద్రుడు, అందుకని వస్తూ ఉన్నాడు పోయి చెప్పమన్నానట. వచ్చాడు అగ్నిహోత్రుడు, వచ్చి ఏమయ్యా మొగుతూ దేవేంద్రుడు చెప్పాడు. గృహస్థుని ఇద్దరు కూర్చుని ఆలోచించి మరీ చెప్పారు, సుమా జాగ్రత్త ఇది కలిపేసే ఆయనకు పంపుతానయ్యా. బాబో దేవేంద్రుడు సరే తెలుసా, నవమేఘములు ఉన్నాయి, నీ యజ్ఞాలతో ఒకసారి కొట్టుకుపోతున్నాయి. శతారం కొండలు తిండి చేసే ఉజ్రాయసం ఉంది, ఏమనుకున్నావు? గడగడ గడ ఊడిపోతున్నాడు. అగ్నిహోత్రుడు అన్నాడు సమర్థుడు, నవమేఘం ఉన్నాయి, నవమేఘం సంగతి నాకు తెలుసు, ఆ శతారం సంగతి తెలుసు, మరుతాయేమన్నా సందేహమా? అయ్యా నాకేం సందేహం, మరి ఏదో వాళ్ళు భయపెట్టారు, నీకేం భయం లేదు, అయినా ఏం తీసుకుంటా పరా. పోయి చెప్పాడు అగ్నిహోత్రుడే, నిత్యం లేదండి, ఆయన పూర్తిగా ఉద్రేకించున్నాడు. సరే ఆరంభించారు యజ్ఞం, సరే సాగిపోతూ ఉంది. వచ్చేటి నవమేఘం ఉన్నాయి, నవమేఘంలో ఎన్ని ప్రళయ కాలం నుండు ఎప్పుడు సంఖ్యలో వేసి అచ్చి పెట్టాట దేవేంద్రుడు, లేకపోతే ఎప్పుడు నొచ్చి పై పడతాయి దేశం మీద. ఆ సంఖ్యలు వదిలించిన తొమ్మిది మేఘాలను వదిలేసే వరకు పట్టిని కారు మేఘంలో గారిపోయింది. ఏమి సూర్యరశ్మి కానీ ఏం లేదు, రాత్రిగా ఉన్నట్ట ఉంది, ఒక్కొక్క ఊరు ఊరుతూ ఉంటే దత్త నీళ్ళిపోతూ ఉంది, మహాభయంకరంగా ఉందట. గడగడ గడగడ వంగుతున్నాడు మరుతూ, రే ఘనాశారి వండుతున్నట్టు వండుతున్నాడు. నేను ముందే చెప్పాగా అయ్యా చెత్తం, మరి ఏం భయం లేదు అని తన యోగ మాయిచేత కమ్మేశాడు. వర్షిస్తూ ఉంది, ఏమి రెండావడు దూరాన్ని పుడుతూ ఉంది చిరుకు. పడటానికి వీలట్రా, నా శక్తి ఏమిటి నీకు తెలియలేదా? ఆ చెత్త అయ్యా అని అయిపోయింది మేఘముల పని, అక్కడే ఉండండి అన్నాడు మేఘాలు. అవకాశానికి లేదు, ఇంటికి వెళ్ళే పని లేదు, వాహనాలు లేదు, స్తంభించిపోయింది మేఘములు. ఆ శతాలను వెళ్ళాడట, కొండలు తిండి చేసే వృద్ధాన్ని వెళ్ళాడు. భయ్యకుంటూ వస్తూ ఉంది, గడగడవు నీ చెప్పిరా అనే వాళ్ళు అంగే కదా అని ఒక్క హుంకారం ధ్వని చేశాడు. అక్కడే అయిపోయింది, పడి ఉండట అయిపోయింది. ఇక అభివృద్ధాగం తీసుకోవాలి, దేవేంద్రాది దేవతలు వచ్చి లేకపోతే ఇంకా పూర్తి కాదు. దానితోనే వేర్చి అగ్నిహోత్రముందు ఒక స్మృతిని సృజించాడు. యోజన ఎత్తులందు స్మృతి అంటే అది ఒక పోతం. ప్రభో ఏమిటండి, ఏమి లేదు, దేవేంద్రుణ్ణి వాడి పనిగా నేవలసిన జుట్లు పట్టుకుని తీసురా. బయలుదేరిన ఒక్కొక్క కేక పెడుతూ ఉంటే బ్రహ్మాండం వదిలిపోతూ ఉంది. వెళ్ళింది దేవేంద్రుని దగ్గరికి, దాన్ని చూసేవారు నాకు చూశారు, ఎక్కడ పోతారో వీళ్ళు. దాంట్లో పరిగెత్తి దానికి ఒక అంగం ఉంటుంది, పరిగెత్తి వచ్చి ఆ సమర్థుని వాటి పడ్డారట మొత్తం. దేవేంద్రుడా తీసుకో ఆవిర్భాగం, అయ్యా తీసుకుంటామని చెప్పి కృషి ఉంది.
అదే చేయదులే అని దాన్ని ఉపసంహరించేసి చేసి ఆ ఇంకా యావత్తు పూర్తి చేసి ఈ బ్రాహ్మణులకి ఇచ్చాట. అన్ని బంగారమే, గోళ్ళు బంగారమే, రోకళ్ళు బంగారమే, ఆ చేపలు సమర్థమైన యజ్ఞ సంహారము యావత్తు కూడా బంగారంతో చేయించి ఉన్నాడు ఇచ్చాడు. రాను ఎక్కడ మరి ఏం చేద్దాం, మొత్తం కొట్టేయండి రాను. ఎవరైతే అశ్వమేధ యాగం చేస్తారో వారు వారు వచ్చి ఇతరులు దీన్ని అంటుకున్నట్లయితే తక్కువ అయిపోతారు అని శాసించారట. అక్కడికి వెళ్ళు, అది తీసుకొచ్చి నేను పుచ్చు అంటే ఆ వండులా ఉన్నది వెళ్ళారు అక్కడికి. వెళ్ళేది తీసుకొచ్చిస్తున్నారట. అట్టి సమయమునందు ఆ ఉత్తరం ఉన్నది, ఉత్తర గర్భం పాండవశాని యావత్తు కూడా ఒక్కటే మొలక అశ్రద్ధామాగ్ని చేత లబ్ధమైపోయింది. సర్వేశ్వరుని యొక్క సంకల్పం అది. ఆ ఏకపతి వాళ్ళ నుంచి వచ్చేది కలియుగం, మహోరాక్షులు ఆ అట్లాంటి వాళ్ళు పుట్టేట, అందువల్ల మొత్తాన్ని యావత్తు క్లోజ్ చేస్తారు. ఈ ఒక్కడే ఆ ఉత్తరాగం భక్తమైన పిండం, ఆ పిండం అనేది చచ్చిపడుతుందట. చచ్చిలేదు ఆ చచ్చిపడే వాళ్ళకి లేచింది రోజుల ధ్వనులు. ఆ శ్రీయావత్తు ఎడుస్తూ ఉన్నారు. ఆ ద్రౌపది అమ్మవారికి ఎప్పుడు తలంచితే అప్పుడు ప్రత్యక్షమవుతానని వరమిచ్చాడు. ఆ కారణం చేత తలంచే వరకు వస్తూ ఉన్నాట సర్వేశ్వరుడు. ఆ నీలవేశ శ్యామ విగ్రహుడై వస్తూ ఉన్నాడు. చూసే వరకు లేచి వచ్చేసి పోయిన ప్రాణములు వచ్చినట్టు వచ్చి ఆ పిల్లవాడిని పైన వేసుకుందట. ద్రౌపది అమ్మవారు ఎదురు వచ్చి, రే గొప్ప విషయం వచ్చావు రా నాయన, బ్రహ్మ ఋషులు, దేవ ఋషులు, గాంధ ఋషులు సమస్తమైన వారు కూడా ఏ మహాబహుని యొక్క పాదములకు నమస్కరిస్తారో అక్కడ సర్వేశ్వరుడు వస్తూ ఉంటే నమస్కరించలేమిరా అని పాదముల మీద మరవేసింది. ఏ నవ్వద్దు, ఏడవద్దు, నేను రక్షిస్తాను, చూస్తూ ఉన్నానట. చేసేటప్పుడు బ్రహ్మచర్యము సాదు చెప్తున్నాడు. బ్రహ్మచర్యము సాదు నేను అత్యంత బ్రహ్మచారినైనట్లయితే ఐదు సంవత్సరం వెళ్ళే వరకు రాధ అక్కడ నుండి ఒంకమ్మ వాళ్ళు వచ్చరు. 11,108 భార్యలు, ఒక్కొక్క భార్య 8 మంది అట. శ్రీకృష్ణ స్వామి సంతానానికి చదువు చెప్పే గురువులు లెక్కేశారు. ఇదంతా లెక్కేయాలనే సాధ్యం కాక 380,00,000 కొడుకులకు కాదు, ఆ మనవలకు కాదు, మున్మనవలకు కాదు, ఎవరికైనా చదువు చెప్పండి. అటాడి ఎక్కడ సంతానం ఉంటే ఏమంటున్నారు, ఏదిమే బ్రహ్మచర్యం సాతు నేను అత్యంత బ్రహ్మచారినట్లయితే అత్యంత మైతిష్టటి సత్య స్వరూపునైతే సత్యానికి ఆధారభూతున్నైతే అన్నమాట. రోజు పోయింది అదేగా అబద్ధాలు ఆచార్యుడట. నేను అబద్ధాలు అన్నాడు ధర్మరాజు. గొంతు తీసి అడు 60 50 ముందే ఆగి చెప్తుందా రోడ్డు ముందు అని అబద్ధమాడించాట. ఏమిటి నేను ఉండగాలి ఆ సత్యం అబద్ధానికి కట్టయినటువంటి సర్వేశ్వరుడు వాడు. సత్యం నిజమైతే ఇచ్చది అవ్యాహతం అమైశ్చర్యం నాకు సమానమైనటువంటి ఇచ్చే మూడు లోపంలో ఎవరికి నెలకొన్నట్లయితే ఏడు జీవతు బాలక ఈ పిల్లవాడు ముట్టుగా కానీ ఆ పాదం సృష్టించాట. చావు 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 లేచాడు పిల్లవాడు. కనుక ఆ అప్రకారంగా అష్టమేధ యాగానికి ఆ యావత్తు చేసుకొచ్చి ఆరంభించాడట. అష్టమేధం ఏమైందేరింది గుర్రం ఆ మణిపురం ఉన్నది దానికి వెళ్ళిందట. జగత్ యావత్తు కూడా వెళ్ళిపోయింది. అక్కడ ఆ మయూరంజ మహారాజే కుమారుడు ఆ
సామర్థ్యుడు చూచాడు. ఏమనుంది? సకల భూ చక్రమే అజాత శత్రు యాగహయతిది అంగజాది చేయించిన క్షంపగలడువెంత పట్ట ఒత్తున చెవుడిన సంపన్నులున్నా. ఆ ముఖం మీద రాసి ఉందట, సకల భూ చక్రమేదు అజాత శత్రు యాగహయమిది సమస్తమైన భూమండలం యావత్తు పరిపాలించేక ధర్మదిన యొక్క యాగాస్తు ఇది. దీని వెంట మున్నంగ జాని జయించిన ఆ సాంభవృత్తి జయించినటువంటి అర్జునుడు వచ్చి ఉన్నాడు. భక్తవత్తుని శౌర్య సంపన్నులున్నా ఎవడైనా పౌరుషాలు ఉంటే పట్టబడిందని రాసి ఉన్నది. బంధంతరాడు ఎవరు? ఆ సర్వ సైన్యాధిపతి నాట వారితో చెప్పాడు బంధంతరాముందో చెప్తాం బంధిస్తాం గాని అర్జునుడు విషయం తెలుసా తమకి పెద్దవాడి జయించాడు. గాంధీవు అగ్రహోత్రుడి చేత గాంధీవు అనే కనీయ ధనస్సును పొంది స్వర్గలోకమునందు సకల దిక్పాలవత్తుల చేత దివ్యాత్ములు వన్నవారు సమస్తమైంది. పాపులవుకు కూడా దివ్యాత్ములు ఇచ్చారు. మహామేటి అనేకమైనటువంటి యొక్క శూరుల మంది జయించినటువంటి వాడు ఎన్ని యుద్ధములు చేశాడు, ఎన్ని దీవులు ఉన్నాయో అట్లాంటి వాడితో యుద్ధం అంటావే అసలు ఏమన్నా నీకు తెలుసంతయ్యా? అదిగాక మహా దత్తార్జునుడితో చూడాలి అంట శంబరాసురుని తక్కాది తెచ్చి వాసిగా శంబరాసురుడు ఉన్నాడు మహామాయావి వారిని తండ్రి ఆ రతీదేవుడు తీసుకొచ్చినటువంటి యొక్క ప్రద్యుమ్నుడు చూడాడు శ్రీకృష్ణ స్వామి వారి యొక్క పెద్ద కుమారుడు భావించి సంతృష్టికై కొన్న ప్రద్యుమ్న సూతి బాణాసురుడు వెయ్యి బాహువులు చేతులు త్వరలు తిరిగేట వారికి ఎవరు యుద్ధం చేసేవాడు లేదు. ఆ సాంభూర్తి వారిని అడిగాక బాహు కన్నూతి నీవైన బాపుమయ్యా సాంభూర్తి ఆయనగా ఇచ్చింది విని నాతో యుద్ధం చేసేవాడు ఎవరు కనపడలేదు చేత వెయ్యి చేతులు ఇచ్చావు ఎందుకు కనుక నువ్వన్నారా అతని యొక్క బాణాసురుణ్ణి శృణముగా భావించు వషన్నుగై కొన్న ప్రద్యుమ్న సూతి ఆ ప్రద్యుమ్న యొక్క మాటు ఆయిపోతూ ఉన్నాడు. ఇందు నింతగ తండ్రి కనయముని తనను ఛాతిగాంచిన సకేతముందు తనని యొక్క కుమారుడు తల్లితో సమానుడు అట్టాడే యొక్క సచేతనుడు అనుసారుడు యౌవనాత్ భూమి పాలుడాది కాగా ఒత్తుకున్నవారు వాసవాపది కూడా వారి నాయవశని స్వామి ఒకరిని చేస్తాం లేదు ఇద్దరు ఏమి జగ్గాధ్యక్షులు వీళ్ళు ఎట్లా చేస్తావు స్వామి అన్నారట వాళ్ళ నచ్చులు ఉన్నాడే సమర్థమైన రాక్షసుల్ని ఓడించి జగత్తు గారు రక్షకుడైనటువంటి సర్వేశ్వరుని ఎట్లా చేస్తావయ్యా అంటే ఇక అన్నాడట పలికి దిగిపోయి
చెప్పావు బాగానే ఉంది నీవు వచించిన భూవరులెల్లను చేయగలిగిన వారు నువ్వు చెప్పావే సామాన్యులు కాదు అయినప్పటి నిన్ను ఒక చోట వాడటం ఒక చోట జయించడం అనేది అది కాక అయితే సర్వేశ్వరుడు నారాయణకు నారదుని యొక్క ఉపదేశం బలం చేత మా తల్లికి ఉపదేశించాడు ఆ కారణం చేత నాకు ఆ బలం ఉంది సర్వేశ్వరుడున్నాడే శ్రీకృష్ణుడు వాడికి బంధువులు లేరు పగవాడు లేరు ఆ నా వాడిని వాడు లేడు సమూహం సర్వభూతేషు వేశ్వర్తిన ప్రియ సమానమైనటువంటి వాడిని నేను సర్వభూతములు సమానమే నాకు వేసి లేడు ప్రియుడు లేడు కానీ ఎవడైతే నన్ను భక్తి చేస్తూ ఉన్నాడు మైతే దేశ శాప్య వాళ్ళు ఆయనతో ఉన్నారు నేను వాళ్ళు ఆ భక్తులకి పరాధీనురా అది ఎట్లా అంటావా చిన్ననాడ తప మనచ్చిన చుడుని ఎంత గజరాజ పాండిత్య గరిమనంత తలపగా వాడి వాడి ఎడలు గలట్టి కోరికలు తీర్చినాడు స్వరూపము పూర్ణ భక్తికి లొంగిగానే అతి కేశవు భక్తి నాయందు పురాణం యావత్తు కథ యావత్తు దోషించుకుని పెట్టాడు ఒక పద్యంలో చిన్ననాటి తపం నచ్చిన భూమిదంతా ఆ భూమి ఎక్కువ చంద్రా 6 సంవత్సరం అట 5 అప్పుడే వెళ్ళింది 6 సంవత్సరం వచ్చింది ఆ సునీతి ఉత్తానుపాదుని యొక్క భార్యలు సునీతి సునీతి యొక్క కుమారుడైన ఆ చిన్న భార్యకు వసుడై ఉంటూ ఉన్నాడు ఉత్తానుపాదు రాజు ఆ కూతురు నాట రాజుగారు సింహాసనం మీద కుమారి పిల్లలుగా ఇద్దరు వెళ్ళారు ఈ చిన్న భార్య కుమారుడు పోయి ఆ గురువు ఎక్క కొడ మీద కూర్చున్నాడు ఈయన కుమారుడు ఈయన కూడా వెళ్ళాట ఎక్కాలని వెనకాలే ఉంది ఏది అర్థం కట్టుంది తెర తెర వెనకాల ఉంది ఎక్కబోతున్నాడు గబోళ్ళు వచ్చిందట వచ్చి పూర్యాత్ర మానేసింది నీవు నీ తల్లి కురు ఎక్కవలనంటే ఆ సర్వేశ్వరుడు నాడి నారాయణుని గురించి తపస్సు చేసి నీవు సచ్చి నా గంటే అప్పుడే కాదు మీ తర్వాత అంటూ ఉందట ఏ పెదలు వెళ్ళడం రాయి మీదే గుర్తులేదు నీకు వచ్చింది దుఃఖం ఆ అశ్రువునికి బ్రతికెందుకు రానేను ఈ మహాసభ ఎందు ఈ ప్రకారంగా అయిపోయానని ఏడుస్తూ వెళ్ళాట తల్లి దగ్గరకు ఏమిటి ఆయన ఏమిటి అంటావా తల్లి ఇవాళ నవమానములే నాకు నేను భరించేది కాదు నా యొక్క పిల్ల తల్లి ఈ ప్రకారంగా కనుక ఏం చేయాలి నేను నాయనా నీ పిల్ల తల్లి అనేది యథార్థమరా నేను ఒక దాసీదానిగా దాసీలో కూడా నిర్దిష్ట దాసి ఆ ప్రకారంగా బ్రతుకుతున్నా నేనేంటి నా మాట ఏమి సాగదు అది చెప్పినట్టుగానే మీ తాత ఉన్నాడే ఆయన పూర్వము ఆ సర్వేశ్వరుని గురించి తపస్సు చేసి ఉత్తగతులకు వెళ్ళిపోయాడు ఆ ప్రకారం కూడా చేయి అంతేగాని నేను చేయలేదు అనేవారు బయలుదేరాట ఎట్లా ఉందా అంటే తోక చొక్కిన ప్రత్యక్షం చేస్తా జప నిర్వాసన ప్రత్యాహార ధాన ధారణ తండ్రయోగం చేత పుట్టలు పెట్టేటట్టు 1000 సంవత్సరములు తపస్సు చేసినటువంటి యోగేశ్వరుడికి సాధ్యం కాదు మరి ఈ పిల్లలు కొడతాడు నువ్వు చేస్తావు అయ్యా
అంటే అన్నమాట స్వామి మా పిల్లల్ని వాక్యములనే యొక్క సర్పం అది వెతిపోయింది కాటు వేసింది నా శరీరంతో విషమయమైపోయింది అది దిగాలి అంటే ఆ సర్వేశ్వరుని యొక్క ఛాన్యం అనే యొక్క అంజనం అనే కాదు పడాలి నాకు అప్పుడు కలిగింది అంటే అవునా నా అసలు బిడ్డల యొక్క ఔన్నత్యం ఏమి అన్నాడట నాకు ఆ ఈ వయసులో ఏమి మానవమానం రెండువే కాదు ఈ యొక్క ఊసుకులో నీ శక్తి అని నాయా బాగానే ఉండదు అది మరి ఆ మార్గం నీకు ఏం తెలియదు నేను చెప్తా చెప్తా అది చెప్పాడట ఏడు అహోరాత్రములే మంత్రము జపించిన చేతుల మార్గము కలుగును అటు వాసుదేవ వాసార్థములు ప్రవేశించి ఆ ఏడు అహోరాత్రములు నీకు చేసినట్టయితే గగన మార్గం వెళ్ళే శక్తి కలుగుద్దట అంటాడు యొక్క మంత్రాన్ని ఆ వాసుదేవ ద్వాదశాక్షరం ఉన్నది పూర్ణమో భగవతే వాసుదేవాయ ఉపదేశించి ఇక చెప్పాడు మధుపురానికి వెళ్ళు అక్కడ ఆ యువనాడు చేరున్నందు విష్ణు ఆ సర్వేశ్వరుని యొక్క విగ్రహం చేయి చేసి పూజించు పూజించి ఆ సాత్వికంగా ఇదిగో ఈ ప్రకారంగా దుర్వాంకురం కుల దుర్వాంకుర శాము దుర్వాంకురముతో ఆ సర్వేశ్వరుని తులసి దళం కుల తులసి ధాము చేయవలసిందని యావత్తు కూడా చెప్పి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళి ఆ తల్లి దగ్గరికి వెళ్తే ఎదుగుతూ ఉన్నాయట ఆయన వల్ల ఏం కాదు తాను పదుల వల్ల అని చెప్పి వెళ్ళిపోయాడు నారదు మహర్షి మధురానికి వెళ్ళాడు ధ్రువుడు వెళ్ళి ఆరంభించాక మొదటి మాసం కూడా మూడహోరాత్రం వరకు ఫల పక్షకున్నాయి మూడు రోజులకి ఒక్క పండు ఆహారది ఏం పండు ఇవి ఆహారట మూడు రోజులు ఆహారం లేకుండా ఉండి మూడో రోజు అది తండ్రి ఇట్లా మొదటి మాసం రెండవ మాసం కూడా సప్త దినములకు అన్న భక్షకున్నాయి ఆ రెండవ మాసం వచ్చే వరకు ఏడు రోజులకు ఎండిపోయినటువంటి ఆకులేనట ఆహారం మూడవ మాసం పదిహేను దినములకు ఒక ఆకును భుజించుకో మూడవ మాసం వచ్చే వరకు పదిహేను రోజులు ఎదిగిపోతుంది కాలం నాలుగో మాసం వాయు పక్షకున్నాయి ఆపేశాడు కేవలం వాయు ఆరవ మాసం కూడా నాలుగు ఐదు వాయు దొరికి కలిపి ఆరవ మాసం వచ్చిందట చంపు నేలలోకి ఇక పట్టణ వేలినట ఉన్న ఉన్నాయి రెండు చేతులు పెట్టి పట్టాడికి పొట్టు జగత్తులు కదిలిపోతూ ఉన్నాయి ఆ సర్వేశ్వరుని హృదయం బంధించి వేశాడు చేస్తూ ఉన్నాట చేస్తూ ఉంటే ఊగిపోతూ ఉంది బ్రహ్మాండంలో ఈ దేవతలాన్ని పరిగెత్తి ఆ సర్వేశ్వర దగ్గరకు పోయి ప్రభు సరిడు సరిడు ఏంటిది ఏదో ఉపద్రవస్తుంది ఏదో ధ్రువుడున్నాడి తన హృదయం నుండి బంధించేశాడు ఆ కారు స్థితి ప్రకారంగా అయింది అని విని ఆ రెండు వాహనాలు ఉండే వచ్చాక వచ్చి నిలబడ్డానికి ముందు అప్పటి వరకు ఆ హృదయం ఉన్నటువంటి యొక్క దివ్య రూపం ఉన్నది ఒక కనబడకుండా పోయింది అని నేత్రములు ఇచ్చాడు నిలబడి ఉన్నాడు దివ్య స్వరూపంతో దాని ఏముంది విద్య తోట్ల చేద్దాం అంటే లేదట సర్వజ్ఞుడు సర్వేశ్వరుడు అతని ఉద్దేశ్యం మెరిగి వేదమయం పైన శంఖం అతని కపోరం పొందిన వేదమయమట ఆ శంఖం అట్లా పట్టే వరకు వేదు శాప
పురాణములు హే ప్రభు సాక్షిందారు అని అనేక స్తోత్రం చేసి ద్రుడ నీ తపస్సుకు మెచ్చ 20,000 సంవత్సరం ఆర్తి పరిపాలన చేసి తరువాత నేను ఇచ్చిన దాని తిరుగుడు ఈ యొక్క బ్రహ్మాండములు పైన లోకాన్ని నిర్మిస్తా త్వరలోకం ఆ బ్రహ్మలోకాన్ని పైన అగ్ర సమస్తంగా వర్తించే తమ్ముడు పోతాడు నీ తండ్రి తప్పవనాన్ని వెళ్ళిపోతాడు మీ పిల్ల తండ్రి వద్ది సాదేహ నీకు ఎదురు లేదు చెయ్యి అర్థం చెయ్యి అని అంతర్ధానం అయిపోయాక అంటే ఆ చూడు నాడే కేకే చూస్తున్నాక అంటే మైత్రేయ మహర్షి ప్రశ్నించాడు మైత్రేయుని విదురుని ప్రశ్న ప్రశ్నించాడు విదురుని చెప్పాడు ఈ కథ మైత్రేయ మహర్షి ఆ విదురుడన్నాక పెప్పు జన్మముల బంధనాలు మరణముదా ఒకే జన్మములు సాధించి సంతోషించబడాలే ప్రభు వేరే జన్మములు చేత సాధించాలి సర్వేశ్వరుని సాధించడానికి 6 మాసములో సాధించాడు ఎందుకని సంతోషించరా గురుడు ఒక మహారాజుకి వెళ్ళా అంత పండితుడు తన పాండిత్యం చేత చెప్పించి ఏం కావాలి అన్నాడు అయ్యా తేడా లేకపోవాలి ప్రథమైన చేయండి పోలేదు అక్క ఉంది నా పని మోక్షాది కానీ ఏది సర్వేశ్వరుణ్ణి నేను సాధించి ఈ రాజ్యం పోలేనండి శాశ్వతానందమైనటువంటి యొక్క మోక్షాన్ని కోరకుండా అది బాధపడ్డాట అదేయా ఆ అని చెప్పిన తర్వాత ఆ ఇంటికి వచ్చే వరకు ఆ వెళ్ళినా ఎవరు లేడా ఇక రథములు గుర్రములు ఏమి లేవు కూడా రాదు తండ్రి చేయించుకొని ఆ పిల్లలతో కూడా ఊరు బయటకు వచ్చిందట ఆ ఎదురు ఈ నీకు పాఠ్యము సమర్పించటం ఎందినా త్రిలోకపావని అయిన గంగని పాదంలో ఉద్భవించే ఓ చెప్పి మేలిచ్చే అంటే 3 లోకంలో పాదం చేస్తున్న గంగానది నీ పాదములని చూచింది నీకు నీ పారాధనము చేసినా సూర్యచంద్రుడిని ఎత్తములు నీకు వర్తదానం చేసినందున నీవు కట్టేది సువర్ణవత్వము అది వేసింది కాదు బంగారు వస్త్రం నీకు ధనం ఇచ్చిన సమర్థిని యొక్క భార్యాలు అంటే ఈ అన్నిటికీ కారణభూతులైనటువంటి లక్ష్మి ఆమె అకాక్షి ఆమె భార్య భూదానము చేయటం ఆమె నీ యొక్క అర్థాన్ని ఏం చేసేటట్టు అని ఆ పుష్పార్థులతో చేశాట నిండిపోయేటట్టు ఆనందం అయిపోయింది స్వామికి రే స్వామిరా ఏం కావాలి అనుకో నీ పాద కమల సేవై నీ పాదార్చకులతో నిలేయము నితాంతాపాద భూత దయయు తాపసముగా నీ పాద కమల సేవ దేవుడు వారి యొక్క పాదములు ఎందుకు భక్తి
నీ భక్తులతో స్నేహము ఏమి చేయండి ఒక్కసారి కటాక్షించే వరకు ఆ కుయ్యేల చూస్తూ ఉండేదాన్ని తెలుసున్నారా? ఎక్కడ చూసినా ధనధాన్యములు నిండి ఉన్నాయి. మాలిపుండేటప్పు మాలన్నీచాడు మహా విలువ కంటే ఓ 100 రూపాయలు మరి అప్రకారంగా ఇచ్చాడు అంటే భక్తికే కదా కుట్టే పోతుందంట. సాధు చేరున్నట్టుగా భక్తులకి గతనాడి పాండిత్య గంగవంత ఎంతయ్యా పూర్ణ భక్తికి లొంగగాదే అట్టి చేసవు భక్తి భక్తి చేత కాదా వాటికి ఇచ్చింది అట్టాడి భక్తి నాయందు లేదంటయ్యా నీకన్నా భక్తులు కాదు అని తెలుదు ఆయన తక్కువనుకున్నావా? అంటే కదయా నాట సర్వభూతములకు జనకుడు దృష్టిని చెలికాడడం మర్చిరుతుండు. సర్వభూతములకు ప్రభు వాడు తగేచ్చుడు అట్టాడితే స్వామిని రే కృష్ణ బాబా అంటాడయ్యా అర్జునుడు సర్వభూతములకు జనకులవు కృష్ణుని బ్రహ్మాది సమస్త భూతములకు వారి కృష్ణుని తన మేనమావంటు ఆ ఉద్యోగం ఉన్నాడే మేనమామేగా ఆయన కుమారుడు బ్రహ్మాది విద్య రత్నములైన చెట్టుని చెడుతుండు తన సీజనాభుని సామర్థ్య నిరుగక జ్యోతిమాలి అన్న దేవతల గొంతు ఆ శ్రీయేశ్వరుని యొక్క ప్రభావం తెలియక రాత్రిపూట 8 గంటలకు అది ఇంకో కాలానికి ఆ శివార్థం చేస్తూ ఉంటాడు అర్జునుడు రోజు రోజు చేయాల్సింది అంతా చేస్తుంటాడు అందువల్ల అయితే అన్నాట స్వామి ప్రభవ వేదమంతాన్ని అవతూ ఉపదేశించారు నాకు నా జన్మ సాధ్యమైపోయింది అన్నట ఈ ప్రకారంగా వినాలి అంటే దేవుడు భగవద్భక్తుల దగ్గర వినాలి కానీ ఎక్కడ చూస్తూ వయసు వచ్చినట్టు ఆయన తీసుకొని పని చేశారు గుర్రాన్ని అంటే స్వామి మీద కాదు స్వామి ఇట్లాంటి కట్టేశాడు భగవంతుడైనా భగవంతుడా కోరుని గెలవచ్చు అలకాపుని నాథుని కొలవచ్చు ఆశూల ముఖేన దాల్చు రసుహిందని గెలవచ్చు ఈ దారుని పాలు గెల్లల సాధ్యమిత్తని అదినా కాలుని గెలవచ్చు కాలుస్తున్నాడు ఎమ చంద్రరాజు జయిస్తే జయించవచ్చు అలకాపుని నాథుని మోగవచ్చు కుబేరుని జయిస్తే జయించవచ్చు ఆ మూడవ నేతలకు జరిగినటువంటి సాంభూర్త వారిని రాజయించవచ్చు కానీ ఈ యొక్క రాజుని ఈ రాజు కుమారుడైన సమృద్ధిని జయించాలంటే నీకు సాధ్యం కావాలన్నమాట. అంతగాక నీ వాళ్ళేం కాదు భారత యుద్ధ ముందు నడపాలు భారత యుద్ధంలో మొత్తం అంతా దక్కాలి కదా ఇక ఎవరు లేదనుకున్నాగా మరి సంతవాళ్ళు ఎక్కడున్నారు స్వామి అంటే పైవారలు పోయిన నిలిచి వద్దునే దాని అర్జున
చూడాలయ్యా భూమికి వెళ్తుందా అంటూ ఉండగానే సుజాత ఆ ప్రద్యుమ్నునే కుమారుడు ఉన్నాడు ఆయన బయటికి ఢీకొన్నాడు వెళ్ళాట వెళ్ళి ఢీకొన్నాడు తామ్రధ్వజని అంటే చూసి వరతి సాహసపు బాలక వరతి సాహసపు బాలక Thank you.
నేను తిరిగానా నాథర్మౌంట్ నువ్వు నిన్నే రక్షించుకో అన్ని నువ్వే రక్షించుకో అర్జునుడిగా శక్తి కానీ అంటే రోజు పెట్టి వెనక కొట్టాట సరిగ్గా ఎన్నో క్షయం మాదిగా ఉన్నట్టు వాడి కట్టయి ఇంతవరకు నచ్చిపోయి నిజము యాచ్ఛేదాన్ని ఎదుగక వరజన ముగులిచ్చ ఉండగాదు నేను శ్రీకృష్ణ పాద ధ్యానులతుగా ఎత్తున్నాడు అర్జునుడు ఓంకారముగా
కవిస్తులు విద్వాంసులు ఉన్నారు. ఒక ఆయన రాజుగారు సన్నాహం చేస్తూ ఉన్నాడు, ఇస్తూ ఉన్నాడు. అక్కడికి వచ్చాడు మహాపండితుడు. ఏం చేశారు, 50 రూపాయలు ఇచ్చారు సంభావన. 50 రూపాయలు తీసుకుని 50 ఎప్పుడో 50 పోయా ఏటా 50 సరిపోద్దా అని వెళ్ళాడంట. మళ్ళీ వెళ్దామని అక్కడ గోపాలకులు ఉన్నారా, ఏ ఇందాక రాదు నువ్వు వచ్చానా, వచ్చావా, నీకు ఒక సాలు ఇచ్చా 50 రూపాయలు ఇచ్చా, మాకు తల్లి కలుపుతా లేదని ఆ ప్రహరీ మీదగా ఎగురు చూద్దామని తెచ్చాడు. ఈ శేతం పెంపులు ఉన్నాయి పైన, ఈ బొగ్గ కాస్తీవా అయితే అదే చూసుకోండ. చూచారట ఏమయా ఇందాక రాలేదు మళ్ళీ అన్నగా నేను బ్రతుకుండగా మహాపతి వృత్తులండి దగ్గర చిన్న భార్య ఉన్నది, అది చేసిన ఇది ఆ బంగారు చేసేది అంటే ఆశిత్య ఈ ప్రహరీత్య అంటే మహాపంచుడు రాని బాగా వరహాలు నీకు వచ్చిన నెట్టాడు అంటే పోయి అది చూసేవాడికి కమ్మచ్చాడు చదివితే ఉన్నాయి ఒక్కటి పడతా అంటే తమకి దాన్ని చూసినట్టు ఆట కొట్టుంటే ఇదేంటి